జరిగిందన్న మన నియోజకవర్గం, ముఖ్యంగా మన గ్రామం అభివృద్ధి జరిగిందా లేదా? రాబు గ్రామం అభివృద్ధి బాగానే జరిగింది. అన్ని పెన్షన్లు అన్నీ బాగానే వచ్చినాయి, రోడ్లు పడినాయి, అన్నీ పడినాయి. ఇవాళ ఆయన వచ్చారు కాబట్టి కంపల్సరిగా యూత్ కాబట్టి కుర్రోళ్ళు ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాం మేము. ఎవరు? అవినాష్. అవినాష్ గారు. ఎందుకు దేవినేని అవినాష్ గారిని గెలిపించాలనుకుంటున్నారు? మేము మాకు కావాలి పార్టీ అది. అంటే ఆయన ఇక్కడ స్థానికుడు కాదు, విజయవాడ నుంచి వచ్చారు అని కొద్దిమంది అంటున్నారు కదా. దానికి విజయవాడ నుంచి వచ్చిన ఇక్కడ ఇల్లు అన్నీ కొనుక్కున్నాడు, అన్నీ ఇక్కడే కాపురం ఆయన. ఆయన ఎన్టీ రామారావు ఇప్పుడో ఇక్కడ వేసి గెలిచిన బోల్డ్ రోజులు ఉండే ఒకళ్ళు. అంతే అంతేనుగాని ఇవాళ ఆయన గెలుతాడని కంపల్సరిగా అనుకుంటున్నాం. ఇప్పుడు నాని గారు గెలిచినా ఏం చేయలేకపోయాడు, అటు చేయలేకపోయాడు. అప్పుడు ప్రభుత్వం లేదు, ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఉండా చేయలేకపోయాడు. ప్రభుత్వం ఎప్పుడు లేదు ఆయన ఉన్నప్పుడు, మూడు సార్లు గెలిచాడు నాని గారు, ఏం చేయలేకపోయాడు. పైన ఏ పార్టీ వస్తుంది అనుకుంటామన్నారు, ఇక్కడ ఏ పార్టీ వస్తుంది? మామూలుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది, మేధావి అభివృద్ధి చేయగలడు. అంత తప్ప ఇంకెవరు చేయలేరు. ఏదైనా పెద్ద నమస్తే పెద్ద. ఏం పేరు? నాగేశ్వరరావు. ఏం చేస్తూ ఉంటారు? కూలినాలే, కూలికాళ్ళు లేదు. ఎట్లుంది పెద్ద మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఆ పథకాలన్నీ మనకు అందుతూ ఉన్నాయా ఇక్కడ? అందుతున్నాయి. పెన్షన్లు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, రేషన్ వస్తుంది. ఏప్రిల్ 11వ తారీఖు మన ఓటు హక్కును వినియోగించుకునే రోజు పెద్దయ్య. అది అది ఏ పార్టీ అయినా పర్లేదు, మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి. ఇప్పుడు ఈ ఐదేళ్ల పాలన మనం చూసాం కదా, 4.5 సంవత్సరాలు ఐదేళ్ళు అవుతా ఉంది దాదాపు. ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎలా అనిపించింది మీకు చంద్రబాబు గారి పరిపాలన? బాగా నడుస్తుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్దిమంది, లేదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు మామూలుగా చంద్రబాబు గారితో బాగా నడుస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి దేవినేని అవినాష్ గారికి టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? మాకేముంది, ఈ టీడీపీకి వేయాలి. పెద్ద నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు జార్జి. ఏం చేస్తూ ఉంటారు మామూలు ఇక్కడ? సూపర్ కాపాడుతుంది వ్యవసాయం పని. పెన్షన్ వస్తుందా? ఎంత వయసు? వయసు 63. 63? 63కు పెన్షన్ రాదు, 65కు వస్తుంది. మళ్ళీ ఈసారి ఏ పార్టీ వల్ల అధికారంలోకి వచ్చినా 60 ఏళ్ళకే ఇస్తాంలే అంటున్నారు. ఇంకా చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మనకి, ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ అధికారంలోకి? చంద్రబాబు నాయుడు వస్తుంది. ఎందుకు? మంచి చూస్తున్నాడు కదా. ఎట్లా మన గ్రామానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఎట్లాంటి అభివృద్ధి చేశాడని అనుకుంటా ఉన్నారు మీరు చంద్రబాబు గారు? అనుకుంటున్నారు. ఎందుకు చంద్రబాబు గారు రావాలంటా ఉన్నారు? ఏదో కది ఇస్తున్నాడుగా, అది ఇస్తే అన్ని అందుతా ఉన్నాయి అయితే పథకాలన్నీ. అభివృద్ధి అయితే చంద్రబాబు గారు వస్తేనే జరుగుతుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంటా ఉన్నారు కదా కొద్దిమంది. అన్నారు నిజమే, ఎంతో వచ్చింది ఎంతో అసత్వం అది అంతా. కానీ మీకు మాత్రం బాబు గారు రావాలంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి మామూలుగా ఓటు వేయాలంటే మనం ఆ వ్యక్తిని చూసి వేస్తాం, పార్టీని చూసి వేస్తాం. వ్యక్తిని బట్టి, వ్యక్తిని బట్టి అంటారు. కానీ పైన మాత్రం చంద్రబాబు గారు రావాలంటారు. అది